ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. ఈరోజు నేను మీకు ఒక ఫేమస్ టెంపుల్ని చూపిస్తున్నానండి. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇదైతే మా ఫాదర్ వాళ్ళ ఊరండి, మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాటర్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పార్కులు కూడా చాలా ఉన్నాయండి. అయితే ఈ డ్యామ్కి వెళ్ళడానికి చాలా థ్రిల్గా ఉంటుందండి. కొండపైన ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. డ్యామ్ని దాటుకుని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మొత్తం పార్కులు ఉంటాయి, చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ పార్కులు ఉంటాయి మనకి. డ్యామ్ లోపల నుంచి వెళ్ళాలండి. ఇప్పుడు మేము వెళ్తున్నాము, చూడండి. ఇటు సైడ్ కూడా ఒక పార్క్ ఉంది, చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి. చాలామంది సండే టైంలో ఇక్కడికి వస్తుంటారండి. ఇది మొత్తం డ్యామే. మేము ఫుల్ వాటర్ వచ్చినప్పుడు వెళ్ళాము. ఇక్కడ కోతులు కూడా ఉంటాయండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెళ్ళడానికి ముందు ఈ కొండపైన కాలు మోపారు అని అక్కడ పొంతులు గారు చెప్తారండి. అక్కడ గరుడ వాహనం అంటే గరుడ స్వామి కాలి ముద్రలు అక్కడ కొండపైన ఉంటాయండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూడవచ్చండి. చాలా విశాలంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు మనకి గరుడ విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము మనకి ఎదురవుతాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక కిందకి వచ్చాక అమ్మవారి విగ్రహం ఉంటుంది టెంపుల్. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు విగ్రహం చాలా బాగుంటుంది, చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా బ్రదర్ వచ్చేసి ఈ టెంపుల్కి వీక్లీ సాటర్డే ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా కంపల్సరీ వెళ్తారు. ఇది చాలా మహిమ గల టెంపుల్ అని అక్కడ వాళ్ళ అందరి అభిప్రాయము, మా అభిప్రాయం కూడా. సో అక్కడికి మా బ్రదర్ తీసుకువెళ్ళారండి. మాతో అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేపించారు, చాలా బాగా అనిపించింది. సో మా బ్రదర్ అండి, మీకు తెలుసు కదా, కొన్ని వీడియోస్ చేశాము. డ్యామ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో వాటరు. ఇదైతే నేను ఇప్పుడు మీకు స్లో మోషన్ పెట్టి చూపిస్తున్నాను. చూసారా, ఫుల్ వాటర్ వచ్చేసినాయి. అంతకుముందు ఇది మొత్తం ఊరండి. అయితే ఆ ఊరిలో అందరు ప్రజల్ని ఖాళీ చేపించి ఇక్కడ డ్యామ్ అనేది వేశారనమాట. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండేది అంతకుముందు, అందుకని చెప్పేసి ఇక్కడ డ్యామ్ అనేది ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఏమీ లేదు. ఈ డ్యామ్ వలన చాలామందికి వాటర్ అంది, చాలామంది ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు. సో ఇక్కడ వాళ్ళ ఇల్లు ఖాళీ చేపించి వాళ్ళకి వేరే చోట స్థలంలో ఇవ్వడం అలాంటివి జరిగినాయి. ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ ఈ డ్యాము రెండు చూడొచ్చు ఒకసారి మనము, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్కులు అలా కూడా ఉన్నాయండి. ఇక్కడ మనము ఇది ఎక్కడని తెలుసుకోవాలంటే ఒంగోలులో మల్లవరం అని గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది గుళ్ళకమ్మ డ్యామ్ అని అంటారండి. గుళ్ళకమ్మ డ్యామ్ అంటారు, మల్లవరం డ్యామ్ అనే రెండు పేర్లు ఉన్నాయండి. మాకైతే ఇది దగ్గరే, మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది కొంచెం దగ్గరే. మేము బైక్ మీదే వచ్చేస్తాము. చాలా 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 బాగుంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే మా మ్యారేజ్ అనుకున్నాం ఫస్ట్లో. అయితే ఇక్కడ లాక్డౌన్ కారణంగా టెంపుల్లో మ్యారేజెస్ అప్పుడు కుదరలేదు. సో మా ఇంటి దగ్గరే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ జరిగిపోయింది మా మ్యారేజ్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకొచ్చండి, సరే కదా, చాలా చాలా బాగా వస్తాయి పిక్స్ దిగాలంటే. ఇక్కడ టెంపుల్ ప్లస్ డ్యామ్ రెండు మనం కవర్ చేసుకుని పిక్స్ దిగొచ్చండి. సో ఇదేనండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోలో ప్లస్ మైనస్ అంటే మీకు నచ్చిందేంటి నచ్చిందేంటో చెప్తే నేను అవన్నీ మంచిగా చేసుకుని మీకు మంచి మంచి వీడియోస్ చేస్తానండి. సో ఇకపై నుంచి మా హస్బెండ్ కూడా వీడియోలోకి వస్తారండి. సో సండే టైంలోనే వస్తారు, ఓన్లీ తనకి వర్క్ ఉంది కాబట్టి. ఇద్దరం కలిసి మంచి వీడియోస్ మీకు అందించాలని అనుకుంటున్నాము. మా వీడియోస్
మీకు మంచిగా నచ్చుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.